హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రెగ్యులర్గా చేసే బంగాళదుంప ఫ్రై కంటే కూడా ఒక్కసారి మీరు ఇలా ఉల్లికారంతో చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చపాతీలో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకొని తీసుకోవాలి వీటిని ఉడికించుకొని పొట్టు తీసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇలా నేను ముందుగానే ఉడికించుకొని తీసుకున్నాను వీటిని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి నేనైతే పొట్టు తీయకుండానే తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసి వేసుకోండి అండ్ ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిర్చి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కారంగా ఉంటాయి అటువంటిప్పుడు తక్కువ వేసుకోండి అండ్ ఇందులోనే ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నింటినీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా ఉల్లికారాన్ని రెడీ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అండ్ పప్పులు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ పోపు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలోని పచ్చదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది సో ఉల్లిపాయ ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు ఇందులో ముందుగా తీసుకున్న బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి నేను తీసుకున్న మొత్తం బంగాళదుంపలన్నీ కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లి కారం మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి ఇక ఇందులో కారం వేయక్కర్లేదు ముందుగా మనం గ్రైండ్ చేసుకునేప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అవే మనకి కారానికి సరిపడా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను మీకు కావాలంటే ముందుగా పోపులో అయినా వేసుకోవచ్చు కానీ ఇలా కర్రీలో వేసుకున్నారంటే ఈ ఫ్లేవర్ మొత్తం కర్రీకి బాగా పడుతుంది ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మసాలాలు ముక్కకి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నుండి ఏడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడిగా బంగాళదుంప ఉల్లి కారం రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది చూస్తుంటేనే ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా రెగ్యులర్గా చేసే బంగాళదుంప ఫ్రై కంటే కూడా ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కారంతో చేసే ఫ్రై చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్